viewers, welcome back to my YouTube channel. So today special item kalakand. So em ledandi time pass ki kalakand chestunnanu. So ఊరికే చేయడం ఎందుకు, దాన్ని వీడియోలో కూడా తీసి మీకు కూడా చూపించచ్చుగా అనేసి వీడియో కూడా తీయమని చెప్పాను మా వారికి. సో తీస్తున్నారు. సో కళాకండ్ ఎలా చేస్తారో చాలా మందికి తెలుసు, పాలతో చేస్తారు. సో అందుకోసం పాలు తీసుకున్నాను, లీటర్నర పాలు తీసుకున్నాను, ఒక కప్పు షుగర్ తీసుకున్నాను అండ్ నిమ్మకాయ కూడా తీసుకున్నాను. సో ప్రొసీజర్ ఏంటంటే, ఈ 3 ఐటమ్స్ ఉంటే చాలండి మనకు కళాకండ్ రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే కళాయి తీసుకొని మనం గ్యాస్ వెలిగించుకోవాలి. ఫస్ట్ కళాయి పెట్టేసుకున్నాం కదా, దాని తర్వాత మనం పాలు తీసుకున్న పాలని కళాయిలోకి తీసుకోవాలి. పెద్ద కళాయి అయితే ఇంకా బాగుండేది, బట్ ఇంట్లో ఇదే కళాయి ఉంది, అందుకోసం ఇది పెట్టాను. నాన్ స్టిక్ కూడా పెట్టుకోవచ్చు, నాన్ స్టిక్ కూడా ఉంది, బట్ నేను ఈ కళాయి, కొంతమందికి కొన్ని బాగా ఇష్టం ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైన దాంట్లోనే చేస్తారు, పాతదైనా కానీ నేను అంతే. సో పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఇనీషియల్గా అయితే హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, పెట్టుకొని కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడైతే కొంచెం వేడి కానిద్దాం, ఇప్పుడే కదా మనం పోసింది. సో కొంచెం వేడైన తర్వాత కలుపుతూనే ఉండాలి దగ్గరికి వచ్చేంత వరకు. సో చూద్దాం. ఇలా కలుపుతూనే ఉండాలి, బాగా కాగాయి కదా చూసారా, ఇంట్లో పాలు కదా బాగా మేగడతో మంచిగా ఉన్నాయి చూడండి, భలే ఉంది, ఫుల్ క్రీమ్ మిల్క్ లాగా అన్నట్టు. బయట నుంచి అయితే బయట కొనుక్కొని చేసే పాలు అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్తో చేయొచ్చు, ఇవి ఇంట్లో పాలు కదా చూడండి అసలు ఎంత మేగడ వస్తుందో కాగుతూ ఉంటే. ఏం లేదండి, దీనికి ఎక్కువ పని ఏంటంటే కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. అడుగంటితే ఏమైందంటే మన కళాకండ బ్లాక్ బ్లాక్గా కనిపిస్తుంది, తినబుద్ధి కాదు కదా. సో కలుపుతూనే ఉండాలి ఇది అయ్యేంత వరకు. సిమ్లో పెట్టుకుందాం మనం, ఎందుకంటే పాలు కాగుతున్నాయి కదా, సిమ్లో చేసుకుంటూ ఉంటే చాలా టేస్టీగా వస్తుంది. సో సిమ్లో కాగనిద్దాం మంచిగా. చూసారు కదా సిమ్లో పెట్టా కదా, ఇంకా సిమ్లో కాగుతూ ఉంటుంది, మినిమం 1 అవర్ అయితే పడుతుందండి ఇవన్నీ కాగడానికి. ఇందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా ఎగిరిపోవాలి మనకి, మొత్తం కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు మనం షుగర్ వేసుకుంటాము. సో అప్పటి వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. సో చాలా పని కదా, బట్ వీడియో కోసం నేను ఖాళీగా ఉన్నానని పెట్టుకున్నాను తెలుసు కదా. చూసారా మలాయి, చాలా వీడియోలో చూపిస్తారు కదా మలాయి ఇలా తీసి పక్కకు పెట్టి. సో మా పాలల్లో కూడా వచ్చింది, బట్ ఇంక కలిపేస్తున్నాను. మనం చేసేది ఏంటి, కళాకండ్ కదా. సో చూసారు కదా నిమ్మకాయ కూడా తీసుకున్నానని, హాఫ్ నిమ్మకాయ పిండుతున్నాను ఇప్పుడు, పాలు కొంచెం విరగాలి కదా, దగ్గరకు వచ్చాయి కదా అందుకే. చూసారా అన్ని 5-6 డ్రాప్సే పడ్డాయి, ఎక్కువ అసలు ఎక్కువ రసం లేదు చూడండి, 5-6 డ్రాప్సే వచ్చాయి. లెట్స్ సీ ఇరుగుతుందా లేదా అనేది మనం కలుపుతూనే ఉండాలి చూడండి. అలా కలిపి కలిపి అప్పుడు మనకి కళాకండ్ వస్తుంది. కళాకండ్ ఎందుకు అంత కాస్ట్లీ అనుకుంటున్నారు, ఎంత శ్రమ ఉంటుంది కాబట్టి కాస్ట్లీ అండి, కొనేటప్పుడు చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది కదా, ఇందుకోసమే చేస్తుంటే తెలుస్తుంది ఏదైనా కష్టం. చూసారా నిమ్మకాయ వేసిన తర్వాత ఎలా ఇరుగుతుందో, చూసారా మీకు కనిపిస్తుందా. సో దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి, లేకుంటే అడుగంటి పోద్దండి. షుగర్ తీసుకున్నా కదా, చాలా దగ్గరకు వచ్చింది చూడండి, ఎంత దగ్గరకు వచ్చిందో కనిపిస్తుందా. ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి, తీసుకున్న షుగరు ఇంకా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అడుగు త్వరగా అంటుతుంది షుగర్ వేసిన తర్వాత. సో చూడండి ఒకసారి ఎలా ఉందో, ఈ నీళ్ళంతా ఎగిరిపోయి దగ్గరికి రావాలి, అప్పుడు కళాకండ్ రెడీ అయినట్టు. మీకు కావాలంటే ఇంకొంచెం షుగర్ కూడా తీసుకోవచ్చు, ఆల్రెడీ పాలే తీయగా ఉంటాయి కదా, అందుకే నేను కొంచెం తక్కువ షుగర్ తీసుకున్నాను. ఓకేనా, ఇలా ఇలా తిప్పుతూ ఉండాలి.
చూసారా చాలా దగ్గరకు వచ్చేసింది. ఇంకొంచెం వాటర్ ఉంది, అది కూడా ఎగిరిపోవాలి. సో దానికి ముందు నేను ఏం చేశానంటే ఇందులో కొంచెం నెయ్యి రాశాను, ఎందుకంటే ఇదంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి, అప్పుడు మనకి కలాకండ్ లాగా ఇలా పీసెస్ లాగా వస్తుంది. సో రాసి పెట్టాను ఆల్రెడీ ఈ గిన్నెలోకి. సో ఈ మరికొన్ని నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి ఎగిరిపోయిన తర్వాత అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. అప్పుడు చూద్దాం. వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోతున్నాయి, చాలా దగ్గరకు వచ్చింది కదా. చూడండి ఎలా ఫాస్ట్గా కలుపుతున్నాను, చెయ్యంతా నొప్పి వచ్చేస్తుంది, చెయ్యంతా నొప్పి వచ్చేస్తుంది. కలిపి 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 చెప్పా కదా బాగా చేయి నొప్పులేస్తుంది అనేసి మా వారికి ఇచ్చాను, మా వారు కలుపుతున్నారు చూడండి. అలా హెల్ప్ చేసుకోవాలన్నట్టు, అప్పుడు టేస్టీ టేస్టీ వంటలు వస్తాయి మనకి. కొంచెం గోల్డెన్ అంతే ఇక వాటర్ని ఎవాపరేట్ అయిపోయాయి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే ఇంకా బాగుంటుంది కదా, అందుకే ఇంకా ఉంచాను. చూడండి ఎంత బాగుందో, ఒకసారి జూమ్ చేసుకోండి. సూపర్గా ఉంది కదా, ఇలా తిన్నా బాగుంటుంది. కానీ మనకి ఎప్పుడైనా ఐటమ్ అపీరియన్స్ ముఖ్యం కదా, అందుకోసం మంచి చూసారా ఐటమ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, చూడండి చాలా హాట్ హాట్గా ఉంది. వావ్, ఎన్ని పాలు పోసానండి నేను నార్మల్గా, కానీ ఎంత అయింది, కొంచెమే అయింది. చూసారా చాలా పాలు పోసి చేస్తే కొంచెం కలాకండ్ వచ్చింది. ఇలా మంచిగా సాఫ్ట్గా స్మూత్గా ఇలా అనుకోవాలి, ఎందుకంటే మనకి కేక్ లాగా రావాలి కదా కట్ చేసుకోవడానికి పీసులు. వచ్చేసారా ఎంత బాగుందో కదా అసలు. చూసారు కదా అండి ట్రాన్స్ఫర్ చేసేసాను, దీన్ని చల్లారిన తర్వాత తీసి కట్ చేసుకోవడమే అంతే. బట్ రావటం మాత్రం సూపర్గా వచ్చింది, కొంచెం కూడా మాలేదు, చాలా బాగా వచ్చింది కదా. సో ఇదండి కలాకండ్ చేసే విధానము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గర్ల్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఛానల్ నేమ్ గుర్తుంది కదా, రాగానే గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.